హాయ్, గుడ్ మార్నింగ్. సో నాకు టైం లేని కారణంగా మీకు డిఎస్ఓ మీటర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో అందువల్ల నేను మార్నింగ్ లేవడంతోనే ఈ వీడియో తీయడం అనేది జరిగింది. సో ఇక్కడ మీకు ఈ యొక్క వీడియోను చూసి మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టగలరు మరియు షేర్ చేయగలరు. ఒకవేళ నచ్చినట్లయితే డిస్లైక్ కొట్టగలరు. ఓకే, అదేవిధంగా మా వీడియోలు ఇట అందరూ ఆదరించినందుకు మరొకసారి అందరికీ థ్యాంక్ యూ. మరియు మన సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. ఓకే, నేను ఇప్పుడు ఈరోజు క్లాస్ వచ్చేసి డిఎస్ఓ మీటర్. సో ఇప్పుడు నేను డిఎస్ఓ మీటర్ కోసము నేను ఇప్పుడు చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానితో ఇప్పుడు నేను ఒక సర్క్యూట్, సో ఇక్కడ యూనివర్సల్ బోర్డు మనం తీసుకొని నేను చేస్తాను. తర్వాత మీరు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడగలరు. చూస్తే ఈ మీటర్ కోసం అర్థమవుతుంది, ప్లస్ మీకు థియరీ కూడా అర్థం కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మదర్ బోర్డు, ఎనీ మదర్ బోర్డుని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి. సో ఈరోజు నేను చెప్పే సబ్జెక్టు, సో ఇక్కడ మనకు డిఎస్ఓ మీటర్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనకు 12 వోల్ట్ అడాప్టర్ సాకెట్ అండి. ఈ 12 వోల్ట్ అడాప్టర్ సాకెట్ నుంచి ఒక డయోడ్ ద్వారా ఒక రెగ్యులేటర్ ఐసీకి వచ్చింది, అది కూడా 5 వోల్ట్ రెగ్యులేటర్ ఐసీ. సో ఇక్కడ 12 వోల్ట్ వచ్చేసి డైరెక్ట్గా 5 వోల్ట్ రెగ్యులేటర్కి పోయింది. సో ఇక్కడ ఇది ఇన్పుట్ అండి. సో ఇది అవుట్పుట్ వచ్చేసి 5 వోల్ట్. 5 వోల్ట్ ద్వారా ఒక బూస్టింగ్ కాయిల్ ద్వారా మనకు ఇక్కడ మనకు ఇంకో రెగ్యులేటర్కి పోయిందండి. సో 3.3 రెగ్యులేటర్కు మనకు పోవడం జరిగింది. అంటే ఈ 5 వోల్ట్ అనేది ఇక్కడ ఇన్పుట్ అనేది జరిగి మనకు అవుట్పుట్ వచ్చేసి ఈ 3.3, అంటే స్టాండ్ బై రిలీజ్ కాకముందే మనకు 3.3 మైక్రో ప్రాసెసర్కు ఈ విధంగా వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ 3.3 అండ్ 1.2, ఇదే ఇప్పుడు మనకు 5 వోల్ట్ని తీసుకొచ్చినట్లయితే ఇది రెగ్యులేటర్ 1.2 అండి. సో ఇది 3.3 రెగ్యులేటర్, ఇది 1.2 రెగ్యులేటర్. సో ఇక్కడ అవుట్పుట్ నుంచి 1.2 రెగ్యులేటర్ అనేది మైక్రో ప్రాసెసర్కు రావడం అనేది జరిగింది. సో ఈ 2 వోల్టేజ్ ఉన్న వెంటనే మనకు క్రిస్టల్కు సంబంధించిన వోల్టేజ్ కూడా అవుట్పుట్ బయటకు వస్తుందండి. 1.5, 1.7 వోల్టేజ్ మనకు మల్టీమీటర్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ 2 వోల్టేజ్లు క్రిస్టలు ఆన్ అయిన వెంటనే మనకు ఇక్కడ సిఎస్ సిగ్నల్ అనేది ఇక్కడ ఫ్లాష్ ఐస్కి 1 పిన్కి పోతుందండి. సో సిఎస్ అనే సిగ్నల్ 1 పిన్కు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఈ 3.3 అనే వోల్టేజ్ ఫ్లాష్ ఐస్కి కావాల్సిన సప్లై కూడా ఇక్కడ నుంచే తీసుకుంటానండి. సో ఇక్కడ 3.3 ఫ్లాష్ ఐస్కి 8వ పిన్ నెంబర్కు మనకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఈ వోల్టేజ్ వచ్చినప్పుడు మనం స్టాండ్ బై రిలీజ్ చేయకుండా మనం చెక్ చేసినట్లయితే ఇక్కడ సిఎస్ సిగ్నల్ అనేది 0.24, తర్వాత డాటా సిగ్నల్ వచ్చేసి 1.5, అదేవిధంగా మనకు డబ్ల్యూపి అంటే రైట్ ప్రొటెక్షన్ 3.3 వోల్టేజ్. సో ఇది వచ్చేసి గ్రౌండ్. తర్వాత మళ్ళీ డాటా వచ్చేసి 0.11, క్లాక్ పిన్ వచ్చేసి 0.90, తర్వాత అది 3.3 హోల్డ్ పిన్ అండి, ఇది మెయిన్ సప్లై. సో ఈ విధంగా మనకు స్టాండ్ బై అనేది రిలీజ్ కాకముందు మనకి ఈ విధంగా వోల్టేజ్ ఉండడం జరుగుతుంది. తర్వాత స్టాండ్ బై మనకు రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ అని చెప్పి రాశాను. సో ఇక్కడ 3.3 అనేది రావడం జరుగుతుంది. డాటా పిన్ కూడా 3.3 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా డబ్ల్యూపి అనేది 3.3 ఎలాగో ఉంటుంది. ఇక్కడ డాటా పిన్ వచ్చేసి మొత్తం 0లుగా మారిపోతాయండి. అదేవిధంగా క్లాక్ పిన్ వచ్చేసి కూడా 0లుగా మారిపోతాయి. సో ఇక్కడ మనకు 3.3, మళ్ళీ ఇక్కడ 3.3 ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు సిఎస్ సిగ్నల్ మనకు చూసినట్లయితే మనకు ఒకవేళ డిఎస్ఓ మీటర్ లేకపోతే మనం ఆన్ చేసినప్పుడు 0గా మారి వెంటనే 3.3గా మనకు రావడం జరుగుతుంది. అలా వచ్చినట్లయితే మనకు సిఎస్ సిగ్నల్ అనేది ఈజ్ ఓకే. అదేవిధంగా మనకు డాటా అవుట్పుట్ కూడా మైక్రో ప్రాసెసర్కు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం సిగ్నల్ ద్వారా ఏ విధంగా చెక్ చేయాలి ఒకసారి మల్టీమీటర్ ద్వారా చెక్ చేస్తాను. తర్వాత మళ్ళీ మీకు డిఎస్ఓ మీటర్ ద్వారా, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక నేను మీటర్ తెప్పించాను, మొన్న నీకు ఆల్రెడీ చూపించానండి. అదే మీటర్ మీద ఏ విధంగా చెక్ చేయాలో నాకు టైం దొరకక నేను చెప్పడం జరగలేదు. సో ఈరోజు ప్రత్యేకించి మార్నింగే లేవడం జరిగింది. సో మార్నింగ్ లేచి ఈ ప్రాజెక్ట్ మీద కూర్చోవడం జరుగుతుందండి. సో ఇప్పుడు నేను ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను. స్టార్టా? ఓకే, మనం ఇక్కడ 20లో పెట్టుకున్నాం అండి మీటర్ను. మనం ఇక్కడ చూసినట్లయితే 12 వోల్ట్,
సో 12.39 వోల్ట్ వచ్చింది ఈ డయోడ్ అండి. అవుట్పుట్ చూస్తే మనకు 12.13 అని వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇంతకుముందు డయాగ్రామ్లో వేసిన రెగ్యులేటర్ ఇదండి, 5 వోల్ట్ రెగ్యులేటర్. 5 వోల్ట్ రెగ్యులేటర్ బూస్టింగ్ కాడ చూస్తే మనకు 5 వోల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో అండి 5 వోల్ట్. సో స్టాండ్ బై మనం రిలీజ్ చేయకముందు రావాల్సిన వోల్టేజ్లు 5.2 వోల్టేజ్ వస్తుంది. అదే వోల్టేజ్ వచ్చేసి మనకు ఇక్కడ రెగ్యులేటర్ అనేది చెప్పాను కదా, 1.8, 3.3 అనే రెగ్యులేటర్. సో మన ఇక్కడికి వచ్చినట్లయితే 5 వోల్ట్ ఇక్కడికి రావడం అనేది జరుగుతుందండి. సో ఇది 5 వోల్ట్. సో ఇక మన 5 వోల్ట్ రాగానే ఇక్కడ మనకు ఇమ్మీడియట్లీగా అవుట్పుట్ 3.3 వస్తుందండి. సో ఇక్కడ 3.3 అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి 1.8 అనేది రాదు, ఎందుకంటే మనం స్టాండ్ బై రిలీజ్ చేసినప్పుడు మాత్రమే రావడం జరుగుతుంది. ఇదే 3.3 అనేది మనకు ప్లాస్ వేసి 8వ పిన్కు 3.3 ఉందండి. 8వ పిన్కు 3.3. సో ఇక్కడ డిస్టర్బెన్స్ జరిగిందండి. సో 3.3. సో ఈ విధంగా మనకు 3.3 ఉంటుంది. ఇక్కడ మనకు సిఎస్ సిగ్నల్ వచ్చేసి నెంబర్ 1 పిన్ అండి. చూడండి 0.24 అని ఉంది. అదేవిధంగా మనకు డాటా పిన్ వచ్చేసి 1.5 వచ్చిందండి. అదేవిధంగా డబ్ల్యూపి అనేది రైట్ ప్రొటెక్షన్ అనేది 3.2 ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ డాటా పిన్ వచ్చేసి 0.9 వోల్ట్. సో ఇక్కడ హోల్డ్ పిన్ వచ్చేసి 3.3. సో అదేవిధంగా మనం క్రిస్టల్ చూసినట్లయితే క్రిస్టల్కు ఈ విధంగా మనకు 1.7 అండి, 1.7 అవుట్పుట్. సో ఇది ఇన్పుట్ మైక్రో ప్రాసెసర్ నుంచి, ఇది ఇన్పుట్ 1.5. సో ఈ విధంగా మనకు స్టాండ్ బై రిలీజ్ కాకముందు వచ్చే వోల్టేజ్ ఇవన్నీ బాగుంటేనే స్టాండ్ బై అనేది రిలీజ్ రావడం జరుగుతుంది. ఇది ఒక రెగ్యులేటర్ అండి, 5 వోల్ట్ రెగ్యులేటర్ టు 3.3 రన్ వోల్టేజ్ సప్లై. ఇది మనం ఆన్ చేసిన వెంటనే ఇక్కడ నుండి, సో ఈ ఐసీ నుంచి ఇక్కడికి 5 వోల్ట్ రావడం అనేది జరుగుతుంది. నేను ఇప్పుడు స్టాండ్ బై రిలీజ్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడ స్టాండ్ బై రెడ్ లైట్ వెలిగింది, ఇప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఇప్పుడు రిలీజ్ చేశాను, రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు చూసినట్లయితే 5.2 ఉంది. సో ఇక్కడ మనకు చూసినట్లయితే 3.3 ఉంది, ఇంతకుముందు వోల్టేజ్ రాలేదు. సో అదేవిధంగా ఇక్కడ మనకు క్రిస్టల్ చూసినట్లయితే 1.7, ఇది యాజ్ ఇట్ ఈస్గా స్టాండర్డ్గా ఉంటుందండి. చూడండి 1.5. అది ఇప్పుడు మనకి ఇక్కడ మనకు చూసినట్లయితే 1.8 వోల్టేజ్ వస్తుంది. ఇది ర్యామ్ వోల్టేజ్ అండి. సో ఇది ర్యామ్ వోల్టేజ్, ఇవో ఇది 1.1 అండి కోర్ వోల్టేజ్, అంటే మైక్రో ప్రాసెసర్ కోర్ వోల్టేజ్ అండి. 3.3 అండ్ 1.2 ఇవి రెండు కూడా మనం స్టాండ్బైలో ఉండగానే రావాల్సిన వోల్టేజ్లు. తర్వాత వచ్చే వోల్టేజ్ 1.8. సో ఇది 1.8. నేను ఒక మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనకు స్టాండ్ బైలో ఉంది. మనకు స్టాండ్ బైలో ఉన్నప్పుడు చూడండి, సో 5.2. సో అదేవిధంగా 1.1. సో ఇక్కడ మనకు స్టార్టప్లో ప్రోగ్రామ్ చూడండి, 1.8 రావడం లేదు. ఇది మనకు రిలీజ్ చేసినప్పుడు మాత్రమే, ఇంతకుముందు స్టోరేజ్ ఉందండి అందుకనే చూపించింది. సో ఇది రిలీజ్ చేస్తేనే వస్తుంది. సో ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్నాను చూడండి. సో రిలీజ్ చేశాను. సో ఇప్పుడు చూడండి 1.8. సో ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు. అదేవిధంగా మనకు డాటా పిన్స్ వచ్చేసి 1.2 వస్తుందండి, ఇక్కడ మనకు 1.8. సో ఇక్కడ మనకు ఇది వచ్చేసి ఇప్పుడు ఈ లైన్ మొత్తం వచ్చేసి మైనస్ పాయింట్స్ అండి, ఈ లైన్స్ మొత్తం వచ్చేసి ప్లస్ పాయింట్స్ అండి. సో ఈ విధంగా మనకు మైనస్ పాయింట్, ఎందుకంటే ప్యానల్కు నేను కనెక్షన్ ఇవ్వలేదు, అందువల్ల ఈ విధంగా వోల్టేజ్ చూపిస్తాను. ప్యానల్కి కనెక్షన్ ఇచ్చినట్లయితే ఇది 1.2 ఉంటుంది, ఇది 1.1 చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు రిలీజ్ చేస్తేనే ప్యానల్ వోల్టేజ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు 2 వోల్ట్లో జంపర్ పెట్టాను కనుక ఇది 2 వోల్ట్లో మనకు చూపిస్తుంది. సో ఈ విధంగా మనకు అన్ని వోల్టేజ్ చూసినట్లయితే ఇక్కడ 3.3. సో అదేవిధంగా 3.3 ఇక్కడ కూడా మనకు 3.3. ఇక మన డాటా కనెక్షన్ చూసినట్లయితే 0 చూడండి, 0 నేను రిలీజ్ చేసినప్పుడు 0 0లుగా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ మనకు డిఎస్ఓ మీటర్ లేకపోతే అసలు డాటా రన్ అవుతుందా లేదా మనకి ఎట్టి పరిస్థితుల్లో మనకు తెలియదు. ఇప్పుడు నేను మనకు
డిఎస్ఓ మీటర్ ద్వారా 30 MHz మీటర్ అండి. ఇది ఫ్రీక్వెన్సీ అనేది చూపిస్తూ ఉంటుంది. వోల్టేజ్ అనేది కామన్గా మల్టీమీటర్ మీద చూపించడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఫ్రీక్వెన్సీని ఏ విధంగా మనం చెక్ చేయవచ్చు. సో మనకు కామన్గా ఫస్ట్ మనకు ముందు మెజర్మెంట్ వోల్టేజ్ అన్నీ మనం చెక్ చేద్దామండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి 5 వోల్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూడండి, మనకు రీడింగ్ 5 వోల్ట్ చూపిస్తుంది, 5.25 అని చెప్పి అంటుంది. రన్ ఆటో మోడ్లో పెట్టినట్లయితే మీకు ఏమైనా డిఫెక్ట్ ఉంటే అక్కడ ఇమీడియట్లీ మనకు సరి చేసుకుంటుందని 5.30 వోల్టేజ్ అని చెప్పి చూపిస్తుంది. సో అదేవిధంగా మనకు చూడండి 1.20 పర్ఫెక్ట్లీ 100% చూపిస్తుంది, 1.20. ఓకే, అదేవిధంగా మనకు ఇప్పుడు మనకు స్టాండ్ బైలో ఉన్నప్పుడు సిఎస్ సిగ్నల్ అనేది చూపిస్తున్నాను. సో సిఎస్ సిగ్నల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది మనకు స్టాండ్ బైలో ఉన్నప్పుడే సిఎస్ సిగ్నల్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఆటో మోడ్లో కొట్టినప్పుడు చేంజ్ అవుతుందండి. సో ఇప్పుడు సిఎస్ సిగ్నల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సిఎస్ ఇప్పుడు చూడండి, అక్కడ 3.4 వోల్ట్ 3.3 వోల్ట్ చూపిస్తుంది. సిగ్నల్ అనేది మనకి ఈ విధంగా రన్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా డాటా పిన్ వచ్చేసి ఇది డాటా అండి. సో నెక్స్ట్ వచ్చేసి డాటా. సో డాటా అనేది మనకి ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం డాటా సిగ్నల్స్ వస్తున్నాయా లేదా ఇలాంటి మీటర్ ఉంటే తప్ప, లేదంటే మాన్యువల్గా మనం సొంత ఓన్గా కనుక్కొని చెప్పడం జరిగిందని ఇంతకుముందు వీడియోలో కూడా. సో ఇప్పుడు నేను ప్రత్యేకంగా మనకు మిడిల్ క్లాస్ వరకు ఈ మీటర్ తెప్పించాను. నేను ఈ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి, దాన్ని చూసి కూడా కొనుక్కోవచ్చు. సో అదేవిధంగా డబ్ల్యూపీ. సో డబ్ల్యూపీ అనేప్పుడు మనకు వోల్టేజ్ వచ్చేసి చూడండి, డబ్ల్యూపీ ఈ ఆటో మోడ్లో పెట్టేసిందంటే ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. సో ఇక్కడ 3.3 అని ఉన్నది. ఇక్కడ మనకు డాటా పిన్ వచ్చేసి ఇప్పుడు చూడండి, 5వ పిన్ మనకు డాటా పిన్లో నేను పెట్టాను. చూడండి, ఇక్కడ డాటా మనకు సిగ్నల్స్ అనేది చూపిస్తూ ఉన్నది. సో ఈ విధంగా మనం సిగ్నల్స్ అనేది వస్తున్నాయా లేదా ఖచ్చితమైన కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మనకు క్లాక్ సిగ్నల్, చూడండి క్లాక్ సిగ్నల్ అనేది మనకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని అప్ డౌన్ పెద్దగా కూడా చేసుకోవచ్చు అండి. మనం ఇట్లా మనం చేంజ్ చేసుకుంటూ మనం చూడండి, ఇక్కడ నేను సిగ్నల్ అనేది నేను లాంగ్ ప్రెస్ చేశాను. మీకు స్పీడ్ చూపించాలంటే కూడా చూపిస్తాను. చూడండి, మనకు క్లాక్ అనేది ఈ విధంగా మనకు రన్ కావడం అనేది జరుగుతుంది. దీన్ని కొంచెం హైలైట్ చేస్తాను. ఫిఫ్టీ సెకండ్స్. సో అది అంత స్లో ఉందండి, అంటే మనకి ఇక్కడ అంత స్పీడ్ను మనం కంట్రోల్ చేసి చూపిస్తున్నాను. సో సిగ్నల్స్ అనేది ఈ విధంగా మనకు రావడం అనేది జరుగుతుంది. సో ఈ మీటరు 100% ప్యానల్ చెక్కింగ్కు, మదర్ బోర్డు చెక్కింగ్కు 100% పర్ఫెక్ట్గా చూపిస్తుంది. అదేవిధంగా మనం రిలీజ్ చేసినట్లయితే, సో ఇప్పుడు మనము స్టాండ్ బైని నేను రిలీజ్ చేస్తున్నాను. స్టాండ్ బై రిలీజ్ అయింది. సో స్టాండ్ బై మనం రిలీజ్ అయినప్పుడు మనం ఇక్కడ ఈ విధంగా మనం ఆటో మోడ్లో పెట్టినట్టయితే చూడండి, ప్రతిదీ కూడా ఆటో మోడ్లో నేను సెలెక్ట్ చేసినప్పుడు 3.30. సో ఈ విధంగా ఇది 2.3 వోల్ట్. సో అదేవిధంగా డబ్ల్యూపీ 3 వోల్ట్. అదేవిధంగా డాటా పిన్. సో ఇక్కడ డాటా పిన్ చూడండి, సిగ్నల్స్ రన్ అవుతుంది. సో అదేవిధంగా క్లాక్ పిన్ కూడా మనకు ఈ విధంగా రన్ అవుతుంది. ఇక్కడ చూడండి మిల్లీ సెకండ్స్. సో ఎంత కిలో హెడ్జ్, 124 kHz అని చూపి చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు ఎల్విడిఎస్ సిగ్నల్ వచ్చేసి కూడా మనకు ఈ విధంగా చూపిస్తుందండి. ఎల్విడిఎస్ సిగ్నల్స్ మనకు రిలీజ్ చేసాము. ఇప్పుడు రిలీజ్ చేసినప్పుడు నేను ఒకసారి ఆటో మోడ్లో కొట్టాను. చూడండి ఇది ఎల్విడిఎస్ సిగ్నల్స్.
మనకు ప్యానల్కి పోయే డాటా సిగ్నల్స్ ఈ విధంగా మనకు చెక్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది 100% సక్సెస్ఫుల్ మీటర్ అండి. దీనిలో ఎలాంటి డౌట్స్ అనేది లేవు. నేను అందుకనే ఏది పర్చేజ్ చేసినా ముందు నేను దాని మీద ప్రాక్టికల్ చేసిన తర్వాతనే మనందరి వ్యూవర్స్కు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రతి వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు మేము వీడియోలు తీసినప్పుడు వెంట వెంటనే మీకు రావడం అనేది జరుగుతుంది. నేను ఇప్పటివరకు ఈ వీడియోను ఒక 2000 మెంబర్స్ను నేను కోరుకుంటున్నాను. సో లైక్ కూడా మాకు కొట్టినట్లయితే ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.